ఎక్కువ కూర అక్కడ పడుతున్నాయా? వి విల్ టేక్ కేర్, డోంట్ వరీ. డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పో. చాలా ఘోరంగా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా? డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్, వాటర్ ఇక్కడ పడుతున్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని కేర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారా అవి? మేము వస్తున్నామని వాష్రూమ్ వాటర్ అవి. చూడ సార్, కంప్లీట్ ప్యాకింగ్, డైనింగ్ హాల్ కూడా. గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉండనే చిన్న వెంటిలేషన్ ఉందా? బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు? పబ్లిక్ యూరినల్స్లలో కూడా ఉంటున్నాయా? అట్లా ఉంటున్నాయా సార్? ఒక్క నిమిషం సార్, నేను మీకు చూపిస్తాను యూరినల్స్వి. మనుషులు అనే వాళ్ళు ఎవరు అయితే అలా ఉండరు సార్. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది వాష్రూమ్? పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా ఉంటాయా సార్? పాములంట, జెర్రీలంట, కాక్రోచ్లంట, పిల్లలు మనుషులు అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా మనం ఇంత దారుణంగా పెట్టాం. మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, దీన్ని చూడండి, డోర్స్ చూడండి, ఒక్కొక్కటి. అన్ని ఫ్లోర్స్లలో పరిస్థితి అది. శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు, గోడల మీద పెట్టేశారు. ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది. ఇంత దారుణం. అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా? ఇటు రండి, పబ్లిక్ యూరినల్స్కి వెళ్దామమ్మా మనం. ఇప్పుడు అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం. ఇదేందమ్మా శానిటరీ ప్యాడ్స్? దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు, దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి, దాంట్లోనే రోజు బా. ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది. రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఒక్కదానికి సమాధానం చెప్పినాగా నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నుండి. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూంలలో సగం బాత్రూమ్స్ అసలు పనిచేయట్లే. ఒక టోటల్ అంత పిల్లలకి రెండు బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు, ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా. చూడండి అసలు ఇది ఇది ఏందమ్మా ఇది? మీ ఫుడ్ తిని చూడండి సార్, కాక్రోచెస్ బెడ్లో, అందరి బెడ్స్ కింద కాక్రోచెస్. కాక్రోచెస్ వస్తున్నాయంటే పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట. రాంగ్ కాదు, ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా. వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఒకటే మాట చెప్తున్నాను. నేను వీళ్ళ వైపు మాట్లాడ వాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు. ఇదే చూడండి ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఏంది అసలు ఇది?
ఇది ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు ఒక గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట. క్లీన్ చేయని రూమ్ ఏమో ఇంత దరిద్రంగా. ఇదిగో చూడండి, చీపురు పట్టుకొని ఊడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు. చెప్పారు చెప్పారమ్మా, ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం, పిలిపించి మాట్లాడదాం. అదే 800 పిల్లల్ని కూర్చోబెడదాం, హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం, మీరు కూర్చోండి. ఒక్కరంటే అబద్ధం చెప్పారు అనుకుందాం. ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మాట్లాడారు, నేను అందరినీ కంబైన్డ్గా కూర్చోబెట్టి మాట్లాడలే. సరే ఒకరు చెప్పారు, ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి? సరే ఒక్కటి అమ్మ, ఒక్కటే మాట, డిబేట్ లాగొద్దు, డిస్కషన్ లాగొద్దు, ఒకటే మాట. ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే, అమ్మ ఊడవరు, చీపురు పట్టుకొని మేమే ఊడవలసి వస్తుంది, ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక 1 అవర్ మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట. బెడ్స్ అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట. ఈ మాటలు, పాములు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను చూపించాను, ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది, ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది, ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? మీరు చెప్తున్నారమ్మా, అది మీరు చెప్పడం కాదు, పిల్లలు చెప్పాలి. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్లో క్లీనింగ్ కి, అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు పిలిపిస్తా, 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదన్నా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సిసి కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు మేల్ని గర్ల్స్ హాస్టల్లో? 5:30 లేదమ్మా, లేదమ్మా, 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్కి పరిగెత్తుతున్నారంట. 1/2 అవర్ ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట. 1/2 అవర్ అలౌ చేస్తే ఆ 1/2 అవర్లో వాళ్ళు 5th ఫ్లోర్ నుండి కిందకి దిగాలి, ఆ క్యూలో నిలబడాలి, తినాలి, మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. సాధ్యమవుతుందా సార్? అది మనం ఒక పని చేద్దామమ్మా, పిల్లలందరినీ కూర్చోబెడదాం. ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట, లేదంటే దాంట్లో అయినా లేవు, ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట. ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూంలో క్లీన్ చేసిన బకెట్ తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారంట, టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళది ఎక్కడ పెడుతున్నారా? అమ్మ పిల్లలందరూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు ఇవన్నీ, వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్లోకి తీసుకెళ్తాను. రూమ్స్ కండిషన్ చూడండి, మీరు రూమ్స్ కండిషన్ చూపెడదాం. ఇటు బట్టల తర్వాత విషయం, బట్టలైనా పర్వాలేదు, ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి. ఏందమ్మా ఈ రూమ్స్? మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి, బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా ఇది. ఇది ఈ రూమ్ చూడండి, ఇలా ఉంటారమ్మా ఎవరన్నా? ఇది ఇది రూమ్ చూడండి, పిల్లలే వెకేట్ చేయట్లేదా? ఓహో, ఒక్క రూమ్ కాదమ్మా, అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నది. అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి? ఎక్కడ ఉన్నాయి ఖాళీ? నేను మొత్తం, నేను 5 ఫ్లోర్స్ మొత్తం తిరిగానమ్మా. ఇప్పుడు చూద్దాం మన ఇద్దరం వెళ్ళి, పిల్లలను అందరినీ పిలవండి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా, మీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి. ఓకే, పిలిచేసేయండి అందరినీ, పిలిచేసేయండి. పిల్లలు ముందే మాట్లాడదాం, ఏదైనా పిల్లలు వెనకాల వద్దు. భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని? ఎందుకు తెలీదు, మీ ముందే కనిపిస్తుంది కదా. మేము రామంటే పంపించారు. మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు?
పేపర్ ఏది పేపర్ రోజు స్నానం చేస్తాం కదా వాటర్ అంతా బయటకు వస్తుంది ప్రాబ్లమ్స్ చుట్టా రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి రైట్ స్టాఫ్ మీరు స్లమ్స్లలో నుండి వచ్చారని అన్నది ఎవరు పిలిపిస్తా ఇప్పుడు పిల్లల్ని స్లమ్స్లో నుండి వచ్చారు ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు ఒక్కసారి చెప్పారమ్మా దగ్గరికి వెళ్ళి చెప్పండి మానం సిగ్గు లేదా ఒక్కరిద్దరు కాదమ్మా ఇండివిజువల్గా ఎవరి రూమ్స్లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళైతే అప్పటికప్పుడైతే అనుకోలేదు కదా అరే మనం అందరం ఇది చెప్దాము అని అయితే ఎవరు అనుకోలే కదా మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు నిజంగా తప్పైతే మేల్ స్టాఫ్ కూర్చున్నారు ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒకవైపు హాస్టల్ ఉంది ఎలా అలౌ చేస్తారు మేల్ స్టాఫ్ని అట్లా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే దీంట్లోనే దాపెడదామనా మార్నింగ్ 3:30 దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలే కదా అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా మీకు అన్ని రూమ్స్ తిప్పుతా అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలి అంతే ఒకసారి రమ్మనండి తొందర రమ్మనండి అందరిని అదేంటి లాక్టోకాలమైన్ క్రీమ్ ఇంకొకటి ఏమన్నది జిందా తిలిస్మాత్ గ్లాస్లో వేయడం తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి అయిందా అవ్వలేదా అయిందా అవ్వలేదా చెప్తున్నారు చేసుకోరండి బట్ అయ్యిందా అవ్వలేదా లేదా ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా మీ ఎదురుగానే పిలిపిస్తా వీళ్ళకు తెలిసి తెలియక కాదది వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది కాఫ్ వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తిలిస్మాత్ లేదంటే డోలో 650 ఇచ్చి ఏం కాదు చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు రెండు వడబెడతారంట ఇంకొకటి తినబుద్ధి అవుతుందంటే కూడా ఇవ్వరంట ఏదో ఏ రోజైనా కూర బాగుంది అని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని క్యాంటీన్లో కూడా 10 రూపాయల వస్తువు 20 రూపాయలంట ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికి ఇవ్వకుండా వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట ఇదో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు మనుషులు ఉండే స్థలమేనా అక్కడ ఉన్న వాటర్ ఇందులో వస్తాను మళ్ళీ వాటర్ మార్నింగ్ మార్నింగ్ అసలు వాటరే రావాలి అటు సైడ్ వెళ్ళి మా ఇదంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట ఇది కూడా అసలు మగ్స్ కూడా లేవు అసలు లేవు మగ్గు లేకుండా ఎలా పడతారంటే